ఈరోజు నంద్యాలలో మనకున్న దోమల బాధతో ప్రజలందరూ నా దగ్గరకు వచ్చి వేడుకోవడం జరిగింది. దోమలకు ఏదైనా నివారణ కొరకు ఏదైనా చేయండి అని చెప్పి ప్రతి ఒక్క వార్డు నుంచి వచ్చి మమ్మల్ని అడగడం జరిగింది. ఏదో మా వంతు సాయం కింద ఈరోజు ఈ దోమల నివారణకై మేము మా సొంత నిధులతో ఈరోజు ఒక 10 మిషన్లు తెప్పించడం జరిగింది. ఆ 10 మిషన్లు ఈరోజు మొదటి రోజు కాబట్టి కొంచెం ఆలస్యమై ఈరోజు స్టార్టింగ్ ఒక 5 వెహికల్స్తో స్టార్ట్ చేస్తున్నాము. ఒక 10 పిచికారీ మిషన్లు తెప్పించడం జరిగింది. 10 పిచికారీ ప్రతి వార్డుకు వెళ్ళి ప్రతి గల్లీ తిరిగి ప్రతి కాలువలలో పిచికారీ చేసి ఫస్ట్ గుడ్లను మనము పూర్తిగా రెడీ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఫాగ్ మిషన్లు తెప్పించడం కూడా జరిగింది. ఆ ఫాగ్ మిషన్లు కూడా రోజు మార్చి రోజు ఒకరోజు పిచికారీ చేస్తే ఒకరోజు ఫాగ్ చేయడం అట్లా ఒక ప్యాటర్న్గా మేము పెట్టుకొని ప్రజల్లోకి పోయి మాకు తోచిన సాయం ద్వారా ఈ సాయం చేద్దామని మేము ఈరోజు ముందరకు వచ్చి ఈరోజు ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ. ఈరోజు నంద్యాల పట్టణంలో ఏ బజారు చూసినా దోమల బెడద ఎక్కువ ఉంది, చాలామంది అంటుంటారు. ప్రభుత్వం వారు నెలకు ఒకసారి 2 సార్లు చేస్తున్నారు, కానీ నంద్యాల మండలం జడ్పీటీసీ గోకుల కృష్ణారెడ్డి గారికి ప్రజల అభ్యర్థుల మేరకు ఈ ఆలోచన రావడం చాలా సమంజసము. ఈరోజు ఒక 5-6 వెహికల్లో వాగింగ్ మిషన్లు ఈ పిచికారి చేసేది ఏర్పాటు కార్యక్రమం చేయడం జరిగింది. దీనివల్ల ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు, దోమల నివారణ చాలా కఠినమవుతుంది, ఈ పట్టణ ప్రజలు సురక్షితంగా ఉంటారని మేము కోరుకుంటున్నాం.